కీర్తిశేషులు పెన్నెల సుందరరామరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకు పిలిచిన పెద్దలు రామకృష్ణారెడ్డి అన్న గారికి ఈ వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి మాకు పెద్ద దిక్కుగా మాకు నెల్లూరులో మాకు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని అప్పుడు ఏ సమస్య వచ్చినా నేరుగా వెళ్ళి చెప్పుకొని ఆప్యాయంగా పలకరిస్తూ మాకు అండదండలుగా ఉండు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎదగడానికి కాని ఈ రోజు మేము ముందడుగు వేసేదానికి కాని ఎప్పుడూ మాకు అండగా మాకు నిలబడిన పెద్దలు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే పెదవికోట శాసన సభ్యులు శంకరనాథ్ గారికి నర్సరావు శ్రీనివాసరెడ్డి గారికి లేలప్రెడ్డి గారికి యశ్వంత్ గారికి అలాగే పెన్నెల వెంకటరామరెడ్డి గారికి ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడందరూ కూడా పెద్దలందరూ కూడా కీర్తిశేషులు సుందరరామరెడ్డి గారు ఏ విధంగా రాజకీయం చేశారు ఏ విధంగా చేశారు అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పారు నాకైతే పెద్ద అవగాహన లేదు కానీ ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి చూసినప్పుడు ఖచ్చితంగా అంత బలమైన వాస్తవంలోంచి వచ్చుంటుంది అని నమ్మే వ్యక్తిని నేను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేమందరం కూడా శాసనసభ్యులందరూ కూడా కూర్చున్నప్పుడు అది లోకల్ బాడీ ఎన్నికలు జరిగినా ఏం జరిగినా రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు జోకు వేసుకుంటాం స్వామి ఎట్లా చేస్తావు నువ్వు ఎన్నికలు ఈ విధమైన స్వీప్ మాకు చెప్తే మా ప్రాంతంలో కూడా మేము ఎన్నికలు చేసుకుంటాం కదా అని చెప్పి రామకృష్ణ అడిగిన శాసనసభ్యులు మంత్రులు కొక్కోలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీ 31 యునానిమస్ కానీ 72 యునానిమస్ కానీ ఈ రాష్ట్ర చరిత్రలో అది ఒక రామకృష్ణారెడ్డికి సాధ్యమైందంటే అది ఖచ్చితంగా ఆయన ఒక రాజకీయ పటిమ కావచ్చు ఏ విధంగా కష్టపడతాడు ఏ విధంగా కార్యకర్తలుగా అండగా ఉంటాడు చెప్పేదానికి ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తా ఉన్నా నా మటుకు నేను 2014 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా చాలా దగ్గరగా ఉన్న రామకృష్ణారెడ్డికి శాసనసభలో కానీ ఇక్కడ కానీ నాకు అందరిలో కల్లా కూడా అత్యంత ఒక అన్నగా అత్యంత సన్నిహితుడు రామకృష్ణారెడ్డి అని తెలియజేస్తాను దాదాపు నేను ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇన్నిసార్లు వచ్చినాను ఒక మాచర్లగా తప్ప ఎప్పుడు రామకృష్ణారెడ్డి నాకు ఫోన్ చేసినా పలాన రోజు కార్యక్రమం నువ్వు రావాలి అంటే దాదాపు 90% ఎప్పుడు కూడా లేదు అని చెప్పిన దాఖలాలు లేవు ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలియని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు నన్ను ఆప్యాయంగా దగ్గర కూడా చేర్చుకుంటారు మా వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ దగ్గరగా కూడా ఎప్పుడూ కూడా ఇచ్చేస్తారు అదే కాకుండా నా ఏ ఎన్నికలు జరిగినా నెల్లూరులో ఏ ఎన్నికలు జరిగినా ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా అక్కడ ఈ లోటుపాటు ఉంది ఈ లోటుపాటు ఉంది అని సరి చేసుకొని ఎప్పుడూ ఒక పెద్దన్నలాగా కూడా నాకు అండగా ఉండే వ్యక్తి రామకృష్ణారెడ్డి అని ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఏదైతే సుందరరామరెడ్డి గారు వేసిన తన కష్టం ఏ విధంగా ఏదైతే బలైపోయి ఈరోజు ఈ ప్రాంతం నుంచి ప్రాణత్యాగం చేశాడో అది ఊరికే పోలేదు ఈరోజు ఆయన కష్టం ఆయన ఆరబోసిన రక్తం ఈరోజు పెన్నెల కుటుంబాన్ని ఈరోజు రామకృష్ణారెడ్డి అన్న ద్వారా కానీ వాళ్ళ తమ్ముడు వెంకటరావు బతికే ఉంది ఇంకా కూడా ఇంకొక దశాబ్దాలైనా కూడా ఈ ప్రాంతంలో పెన్నెల కుటుంబం వెలుగు వెలుగుతుంది ఆయన కష్టం ఎప్పటికీ ఊరికే పోదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మాకు కానీ జగన్ అన్నకు కానీ ఈరోజు పిన్నెల రామకృష్ణ ఇంకొక ఉంది మా ఎదురుగా మేము ఎప్పుడైనా అడిగినా పోయినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరన్నా వస్తున్నా కూడా ఎవరో ఒకరు ముక్కుసుంటికన్నా పలకరిస్తాం కానీ నిక్కచ్చిగా వాళ్ళు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక లైన్ గీసే వ్యక్తి రామకృష్ణారెడ్డి అని ఎందుకంటే నేను పార్లమెంట్ లో చూసా నేను అన్న నడిచిపోతున్నప్పుడు ఎంపీలు అడుంటే ఎవరో ముగ్గురు పలికిస్తా మనకెందుకు వాళ్ళు తెలుగుదేశం మనకి సంబంధమైన అంత నిక్కచ్చిగా ఉండే వ్యక్తి రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది లైవ్ నేనే దగ్గర అంత నిక్కచ్చిగా
ఉంటాడు జగనన్న కోసం కానీ మా అందరికీ కూడా అది నిజంగా మా కూడా అప్పుడప్పుడు నిజమే కదా వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మన అందరం కూడా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ ఆయన బాగుండాలి ఆ పార్టీ బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే మనం నమ్ముకున్న కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారని ఆలోచన చేసే ముందుకెళ్ళే వ్యక్తులు ఆ లైన్ కరెక్ట్ అని అదే విధంగా కూడా ఒక స్ఫూర్తిగా కూడా ఎప్పుడు కూడా రామకృష్ణ మాకు ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటాను ఇంకా ఈ రోజు చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు పరిస్థితి నిన్న కర్నూలు పోయాడు నిన్న మొన్న పోయాడు కర్నూలుకి పోయి ఒక మాట చెప్పాడు నాకు చిత్త చివరిసారి నాకు చిత్త చివరిసారి అని నాకు చిత్త చివరిసారి ఎన్నికలు నాకు ఓట్లేయండి అని నీకు చిత్త చివరిసారి ఎన్నికలు 2019 అయిపోయింది 2019 లో నేను గతంలో కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకే వచ్చి సీట్ మీద కూర్చున్న తర్వాత ఆ సీటును టచ్ చేసే దమ్ము ఇంకెవరికి లేదు అది చంద్రబాబు నాయుడుకి లేదు ఇంకా ఆయన కడుపులో పెట్టిన పప్పుకి అసలే లేదు ఈ రోజు కార్యక్రమం పెట్టాడు ఈ మధ్య బాదుడే బాదుడని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ ని ఆయన దత్తని ఇంకెవరైనా కల్పించినా ఈ రాష్ట్ర ప్రజలు వంగబెట్టి బాది బాది పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు గుద్ది గుద్ది మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో నేరుగా ఈ రోజు సంకేమం ఇచ్చిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాడు నేను చేసిన మంచి నేను చేసిన కార్యక్రమాలను చూసి నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు మన ఆయన ఏం అడుగుతాడు నాకు లాస్ట్ ఎలక్షన్ రన్ అయినా ఈసారి ఓట్లు వేసేయండి ఎట్టో ఒకటి బట్టబడిపోతాను నాకు లాస్ట్ ఎలక్షన్ నాకు లాస్ట్ ఎలక్షన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఇదే పల్నాడు నుంచి ఒక మాట చెప్తా ఉన్నాం అదే మా నాయకుడు మగోడు 2024లో ఒక్కడే వస్తాం మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం మీ ఒంట్లో నిజంగా జీవు నెత్రు సిగ్గు శరం పౌరుషం ఎవరికైనా ఉంటే దమ్ముంటే బయటకు వచ్చి చెప్పండి రా ఒక్కడే పోటీ చేస్తామని ఇదే తెలుగుదేశం కైనా ఇదే జనసేన ఇంకా ఏ పార్టీకైనా సరే మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి తమ్ముని అడుగుతా ఉన్నా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ గర్వంగా చెప్తున్నాం 2024లో ఒంటరిగా మళ్ళీ వస్తాడు మళ్ళీ గెలుస్తాం మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తా ఉన్నాం ఇంకా 2019 అయింది 24 అయింది 29 అయింది 34 ఇంక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కంఠంలో ఊపిరినంత వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తప్ప ఇంకా నారా లేదు ఇంకోటి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం